అవును, భారత్ దినదినాభివృద్ధి చెందుతూ వస్తోంది. మోడీ ప్రభుత్వం, మోదీ వచ్చిన తరువాత దేశంలో పెను మార్పులు చోటుచేసుకున్నాయని చెప్పొచ్చు. ఒకప్పుడు ఇండియా అంటే పెద్దగా లెక్క చేయని అమెరికా వంటి దేశాలు ఇప్పుడు భారత్ స్నేహాన్ని మరింత కోరుకుంటున్నాయి. ఇక ప్రపంచ మీడియాలు కూడా మన దేశం కీర్తిని వెలుగెత్తి చాటే ప్రయత్నం చేస్తున్నాయి. అవును, నేడు భారత్ అన్ని రంగాల్లో దూసుకుపోవడం మనం గమనించవచ్చు. ఈ తరుణంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్, మినిస్టర్ జయశంకర్ ఆడిన మాటలు తెగ వైరల్ అవుతున్నాయి. భారత్ చుట్టూ ఉన్న దేశాలు భారత్ పై ఎలాంటి చర్యలు చేపట్టినా చూస్తూ ఊరుకునే పరిస్థితిలో లేమని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ బాహాటంగానే హెచ్చరించారు. ఈ క్రమంలో పాకిస్తాన్ చైనా కి గట్టిగా తగిలాయి ఈ మాటలు. పాక్ అక్రమిత కాశ్మీర్ లో దాడులు చేసిన చైనా తవాంగ్, అరుణాచల్ ప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో ఎలాంటి విధ్వంసం చేపట్టినా తాము కూడా ఎదురు దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన బహిరంగంగానే హెచ్చరించారు. ఆఫ్రికా దేశం ఉగాండాలో జరిగిన ఒక సమావేశంలో జైశంకర్ ఈ రకంగా మాట్లాడడం గమనార్హం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని విషయాలు ప్రస్తావించడం కొసమెరుపు పాయింట్ 2016 లో ఉరి అటాక్ జరిగిన తరువాత, పఠాన్ కోట్ లో జరిగిన మరో దాడి అనంతరం, పాకిస్తాన్ లోని సైనిక స్థావరాలను, ఉగ్రవాద ముఠా స్థావరాలను చిన్నాభిన్నం చేశామని చెప్పుకు రావడం కొసమెరుపు. ఇప్పుడు ఇతర దేశాలు కూడా తమ దేశంపై దాడులు చేస్తే చూస్తూ కూర్చునే ప్రభుత్వం అధికారంలో లేదని, దాడికి ప్రతి దాడి చేసి తీరుతామని హెచ్చరికలు జారీ చేశారు. దేశంపై ఎక్కడ ఎవరు అటాక్ చేయాలని ప్రయత్నించినా వారికి అదే రీతిలో రెట్టింపు విధానంలో తగిన బుద్ధి చెబుతామన్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు ఇన్ఆర్ఐ వార్త విశేషాలు, ఇమ్మిగ్రేషన్, వీసా, ట్రావెల్ వార్తలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.